అక్టోబర్ 29వ తేదీన తిరుపతి బెంగళూరు జాతీయ 6 లైన్ల రహదారిలోని బొమ్మ సముద్రం వద్ద జరిగిన దారి దోపిడీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి ఒక ద్విచక్ర వాహనంతో పాటు మరో చోరీకి సంబంధించిన 3 ద్విచక్ర వాహనాలను 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు తెలిపారు. శనివారం కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 29వ తేదీన కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మ సముద్రం బ్రిడ్జి వద్ద తిమ్మోజిపల్లి గ్రామానికి చెందిన వెంకటమునిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ద్విచక్ర వాహనంలో వచ్చి దాడి చేసి అతని వద్ద ఉన్న 16,000 రూపాయలు ఒక సెల్ ఫోన్తో పాటు ద్విచక్ర వాహనాన్ని దొంగిలించుకుని వెళ్లారని తెలిపారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కాణిపాకం ఎస్ఐ ధరణీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో కాణిపాకం ఎస్ఐ ధరణీధర్ సిబ్బందితో కలిసి ఐరాల మండలం ఎం పైపల్లి వద్ద ఈ నెల 1వ తేదీన వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అనుమానితులిద్దరిని అదుపులోనికి తీసుకుని విచారణ చేశామన్నారు. తిమ్మోజిపల్లి వద్ద జరిగిన దారి దోపిడీకి సంబంధించిన నిందితులుగా గుర్తించామని తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి వారి నుండి ఒక ద్విచక్ర వాహనంతో పాటు మరో చోరీకి సంబంధించిన 3 ద్విచక్ర వాహనాలను 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి మొత్తం విలువ 2,38,000 రూపాయలు ఉంటుందన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని, మళ్లీ మళ్లీ కూడా దారి దోపిడీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. వీరు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారని, రాత్రి వేళ వెళ్లే మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని, బంగారు ఆభరణాలు ధరించి వెళ్లకూడదని సూచించారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి శ్రమించిన ఎస్ఐ ధరణీధర, ఏఎస్ఐ సుజాత, సిబ్బంది సురేంద్రబాబు, భాస్కర్ శివాలను సిఐ ప్రశంసించారు. మీడియా సమావేశంలో ధరణీధర, ఏఎస్ఐ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. 29వ తారీఖు రాత్రి 9:10 గంటలప్పుడు హైవేలో రాబడి జరిగింది. మనం ఐరాల మండలం తిమ్మోజిపల్లికి చెందిన వెంకటముని, అతను చిత్తూరులో ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాడు. వైండింగ్ అతను చేస్తుంటాడు, రోజు పొద్దునే పోతుంటాడు, ఈవినింగ్ ఇంటికి వచ్చి రాత్రికాలం ఇంటికి వస్తుంటాడు. అదేవిధంగా 29వ తారీఖు పోయి చిత్తూరులో పని అంతా చూసుకొని షాప్లో మోటార్ సైకిల్లో వచ్చి జస్ట్ బొమ్మ సముద్రం ఫ్లైఓవర్ పక్కన హైవేలో, నేషనల్ హైవేలో జస్ట్ యూరిన్ పాస్ చేయడం కోసం బండి ఆపి యూరిన్ పాస్ చేసి మళ్ళీ వచ్చి బండిలో కూర్చునే టైంలో ఆపోజిట్ డైరెక్షన్ టువార్డ్స్ మన బొమ్మ సముద్రం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్లో వచ్చి ఇతన్ని చేతులతో కాళ్ళతో కొట్టేసి అతని చేతిలో ఉన్న సెల్ ఫోను, 16,000 రూపాయల డబ్బులు, తర్వాత అతను వెంకటముని చెందిన స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ తీసుకొని పరారు అయిపోయినారు. అతను ఇచ్చిన కంప్లైంట్ మీద హైవే మీద జరిగింది కాబట్టి హైవే రాబరీ కేసు రిజిస్టర్ చేసినాం. దాంట్లో చాలా మన కొన్ని క్లూస్ రావడం అన్నీ చేసి నిన్న సాయంత్రం మన కాణిపాకం ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్, మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న ఈవినింగ్ పట్టుకున్నాము. వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి విక్టిమ్ ఎవరైతే వెంకటముని దగ్గర దొంగలించారో మోటార్ సైకిల్ని, ప్లస్ వాళ్ళు వేరే దగ్గర దొంగలించిన 3 మోటార్ సైకిల్ని, టోటల్ 4 మోటార్ సైకిల్ని రికవర్ చేసినాము. అదేవిధంగా సెల్ ఫోన్ కూడా రికవర్ చేసినాము. వాళ్ళను నిన్న అరెస్ట్ ఉంచినాము, ఈరోజు కోర్టులోకి ప్రొడ్యూస్ చేసుకున్నాము. ఈ చిత్తూరు సరౌండింగ్స్లో ఈ హైవేల మీద పోయే చోట కొంతమంది ఈ చిత్తూరు టౌన్లో ఉండే కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టక్కని ఈజీ మనీకి అలవాటు పడిపోయి రోడ్డు మీద రావడము, ఎవరినో ఒకరిని బెదిరించడము, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది లాక్కొని పోవడము, ఇట్లా కొన్ని కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. దాని మీద ప్రత్యేక నిఘా పెడుతున్నాం. మా పెట్రోలింగ్ కూడా హైవే మొబైల్ పెడతాం. బీట్ హైవే బీట్స్ కూడా రన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఎవరైనా పొరపాటుగా వచ్చి ఏమైనా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపల పంపిస్తాం, వాళ్ళకు శిక్ష పడే విధంగా చూస్తాం. మేమందరం కూడా బృందాలుగా ఏర్పడి అన్నీ కూడా వెతికి మనకు రాబడిన ఎస్పీ సార్, మణికంఠ సార్ కూడా దీనిపైన ఈ రాబరీస్ మీద, రికార్డ్ మీద, ముఖ్యంగా ఈ థెఫ్ట్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ ముఖ్యంగా కూడా కొన్ని విషయాల్లో ఎక్కడైతే అఫెన్స్ జరిగినప్పుడు ఈ కంప్లైంట్ పార్టీ మనకు డిలేగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిలే లేకుండా, నో డిలే కన్నా విత్ ఇన్ మినిట్స్లో కానీ సమాచారాన్ని పోలీసు వాళ్ళు చేరవేస్తే మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుని, ఎందుకంటే అఫెండర్ కూడా మనకు బయటికి వెళ్లకుండా మనకు జరిగింది, ఎందుకంటే డేస్ తర్వాత వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సమయంలో మనకు డిలే ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావడం, ముద్దాయి మన దగ్గర నుంచి తప్పించుకొని పోవడం, క్లూస్ కూడా డిసప్పియరెన్స్ అవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి ఎక్కడైనా అఫెన్స్ జరిగితే, రాబరీ కావచ్చు, డెకాయిటీ కావచ్చు, ఏ అఫెన్స్ జరిగినా కూడా ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ మనకు డైల్ 112 ద్వారా కానీ లేదా ఇంకో ద్వారా కానీ సమాచారాన్ని తెలియజేస్తే మేము ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ముందున్నామని కూడా తెలియజేస్తున్నాం.